బోధన్ ఒక పురాతన నగరం. దీని చరిత్ర మహాభారతం మరియు పురాణాల కాలం నాటిది. బోధన్ పురాతన పేరు బోధన పట్టణం లేదా బోధనపురంగా గుర్తించబడింది. ఇది ప్రాచీన భారతదేశంలోని అస్మక మహాజనపద రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్రాల కలయిక ప్రాంతం. త్రేతాయుగంలో భగవాన్ పరశురాముడు తన చక్రంతో ఈ నగరాన్ని రక్షించాడని, దీనికి హిందూ సాహిత్యంలో ఏకచక్రపురి మరియు బహుధాన్యపురి అని, జైన సాహిత్యంలో పుడాన్ లేదా పోదన అని కూడా పిలుస్తారు. రాష్ట్రకూటుల కాలంలో బోధన్ వారి సామంతులు అయినటువంటి వేములవాడ చాళుక్యుల ఆధీనంలో ఉంది. దిగంబర జైన శాఖకు కూడా ఇది పవిత్రమైన స్థలం. కన్నడలో ఆదిపురాణాన్ని రచించిన మహాకవి పంపతో కూడా ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక బోధన్ ప్రాంతంలో ఉన్న 100 స్తంభాల గుడిని ప్రస్తుతం దేవల్ మసీదుగా పిలుస్తున్నారు. ఇది క్రీస్తు శకం 10వ శతాబ్దంలో రాష్ట్రకూట పాలకుడైన ఇంద్రవల్లభ త్రీ కాలంలో నిర్మించబడిన జైన దేవాలయం. తరువాత కళ్యాణి చాళుక్యుల పాలకుడైన సోమేశ్వరుని కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పుడు దీనిని ఇంద్రనారాయణ స్వామి ఆలయంగా పిలిచేవారు. ఈ ఆలయ ఆకారం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. 13వ శతాబ్దానికి ముందు కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే పూర్తిగా రాతితో నిర్మించారు. అయితే అక్కడక్కడ కొన్ని ఆలయాలు మాత్రం ఇటుకలతో నిర్మించారు. హిందూ దేవాలయాలు ముస్లింల దండయాత్రల వలన చాలా దేవాలయాలు విధ్వంసం చేయబడ్డాయి. ఈ అంశం దక్షిణాసియాలో ఎప్పటి నుంచో ఉన్న వివాదాస్పద అంశం. పన్నెండు నుండి ఢిల్లీ సుల్తానులు దక్షిణ భారతదేశ దిశగా దండయాత్రలు చేయటం వలన దక్కన్లోని చాళుక్యుల తర్వాత వచ్చిన రాజుల పతనానికి దారితీసింది. అందువల్ల చాలా దేవాలయాలు ఆదరణకు నోచుకోలేదు. కొన్ని ఆలయాలలోని మూల విరాట్ విగ్రహం విరిగిపోవటం వలన పూజలు లేక ఆదరణ కోల్పోయాయి.
మరికొన్నింటిని సవరించి మసీదులుగా మార్చారు. ఆలయాలలోని విడి రాతి భాగాలను పునర్వినియోగం చేసి ఆ రాతి భాగాలతోటే మసీదులుగా మార్పు చేశారు. రాజ్య విస్తరణలో సమకాలీన అంశాలను స్థానభ్రంశం చేయటం రాజకీయ వ్యూహం. ఈ విషయాలపైన విదేశీ వ్యాసకర్త ఒక వ్యాసం రాశారు. క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కానీ ఆ ఆర్టికల్ ఫ్రీగా డౌన్లోడ్ అవ్వదు, అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇండియన్ ఆర్కియాలజీ వాళ్ళు 1961-62 కాలంలో తమ పరిశోధనలను ప్రచురించారు. ఈ ఆలయం గురించి 80వ పేజీలో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పదమూడు వందల 23వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ బోధన్ పట్టణంపై దండెత్తాడు. అప్పుడు కాకతీయ సేనాధిపతి అయినటువంటి సీతారామచంద్ర శాస్త్రి గారు దీనిని తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ చివరకు షరతులతో లొంగిపోవలసి వచ్చింది. షరతుల ప్రకారం సీతారామ శాస్త్రి ఇస్లాం మతంలోనికి మారి తుగ్లక్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆలం ఖాన్ అనే పేరు పెట్టారు. కానీ తుగ్లక్ సైన్యం వెళ్ళిన వెంటనే శాస్త్రి హిందూ మతంలోకి వచ్చారు. రెండోసారి తుగ్లక్ సైన్యం బోధన్పై దండెత్తినప్పుడు వారు ఎవరినీ ఖైదీలుగా తీసుకోలేదు. వారు బోధన్ కోటను చుట్టుముట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. కాకతీయ సైన్యాధిపతి అయినటువంటి సీతారామచంద్ర శాస్త్రి గారిని తల నరికి ఈ ఆలయాన్ని దేవల్ మసీదుగా మార్చారు. సైనికులు గర్భగుడిలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసివేసి దాని స్థానంలో మిహ్రాబ్ను ఉంచారు. ఆలయ శిఖరాన్ని కూడా ధ్వంసం చేసి దాని స్థానంలో గుమ్మటాలను ఏర్పాటు చేశారు. విషాదకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కూడా దేవల్ మసీదుగానే ప్రచారం చేస్తున్నారు. 100 స్తంభాల గుడి గురించి ఎవరినైనా బోధనలో అడిగితే ఎవరు కూడా అడ్రస్ చెప్పలేని పరిస్థితి.
ఈ ఆలయంలోని విగ్రహం నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని బోధన్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందకుర్తి గ్రామంలో శ్రీ కేశవ సేవా సమితిలో పరిరక్షిస్తున్నారు. ఈ గ్రామం దగ్గరే గోదావరి నది తెలంగాణలోనికి అడుగుపెడుతుంది. మంజీరా నది తన ప్రస్థానాన్ని గోదావరిలో కలిసి ముగించే ప్రదేశం. గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణి సంగమం ఈ స్థలంలోనే ఉంది. ఈ స్థలాన్ని హిందువులు పవిత్ర స్థలంగా భావిస్తారు. అందువల్ల ఇక్కడ అనేక వైదిక కుటుంబాలు స్థిరపడ్డాయి. అయితే ముస్లింల పాలనలో ఆగడాలను తట్టుకోలేక అనేక బ్రాహ్మణ కుటుంబాలు పక్కనే ఉన్న భోంస్లేలు పాలిస్తున్న పొరుగు రాజ్యమైన నాగ్పూర్కు శాశ్వతంగా తరలిపోయారు. అలా తరలి వెళ్ళిన కుటుంబాలలో ఆర్ఎస్ఎస్ స్థాపకుడైన కేశవ బలిరామ్ హెడ్గేవర్ పూర్వీకులు కూడా ఉన్నారు. హెడ్గేవర్ తండ్రి బలిరామ్ పంత్, ముత్తాత నరహరి శాస్త్రి కందకుర్తి గ్రామం నుండి నాగ్పూర్కు వెళ్ళి స్థిరపడ్డారు. ఈ విషయాలన్నీ ఎందుకు వివరిస్తున్నాను అంటే, బోధన్లోని 100 స్తంభాల ఆలయంలో ఉన్న విగ్రహం ఎవరు ఎప్పుడు తీసుకొని వచ్చారో తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని కందకుర్తి గ్రామంలో గడ్డివాములో దాచిపెట్టారు. అది గ్రామస్తుల కంటపడింది. ఆ విగ్రహం వారు తమ కులదేవతగా భావిస్తూ హెడ్గేవార్ ధ్యాన మందిరంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భరతమాత విగ్రహం, ఇంద్ర నారాయణ విగ్రహం మరియు కేబి హెడ్గేవార్ల విగ్రహాలు మూడు కూడా ఈ ధ్యాన మందిరంలో కొలువై ఉన్నాయి.